ఎంత ఇబ్బంది మాకు లోట్లేదు. మాకు 3000 పెన్షన్ చేసి మాకు ఇంటి దాకా పెన్షన్ వాళ్ళకి తీస్తా ఉన్నాం. మేము బయట వెళ్ళడానికి లేదు. మాకు 5 నేను ఒక్కదాని ఉంటే నాకు 5 కేజీలు బియ్యం నాకు ఇంటికే బండి మీద తీస్తా ఉన్నారు. నేను బిడ్డిపోకు వెళ్ళడానికి అవసరం లేదు. నా ప్రతి దానికి నా మనమ కూడా అదిగో ఒక వచ్చి నడవాడికి 10,000 నెలకు పెన్షన్ ఇస్తున్నాడు. మాకు అన్ని అభివృద్ధి. నాకు కూడా 3 గెలిచిన నుండి 18,000 ఈ సంవత్సరం ఇంకా నాకు వేస్తున్నాడు. మరి ఇస్తాడో లేదో మాకు తెలియదు. 3 నా 18,000 నాకు కూడా ఆ డబ్బులు ఏమైనా వద్దరు అని బతుకుతా అంతే లేదు కాదని నేను వాడు చేసిన మంచి మేము మర్యాం. ఆ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మధ్యపడి ప్రజలకు ఇబ్బంది పెడితే బాగుండదు. మేము ఒప్పుకోం కూడా. మాకు జగన్ అనే కావాలి, వాడే గెలియవాలి, వాడే మాకు రావాలి. మాకు ఈ వాడే గెలిచి మాకు మాకు అన్ని పరిపాలన చేస్తామని వాడే మాకు ఉండాలని పోయినా నేను చెప్పించుకోవాలి. మా ఊరి మిఠాపురం అంటే అప్పుడు ఇంతగా బుయారజీలు ఉండేము. ఇప్పుడు మిఠాపురం కానీ పేరు పెట్టారు. ఇంతవరకు మాకు పెన్షన్ ఇచ్చేవాడు వాలంటీర్లు ఇస్తున్నారు. ఈరోజుకు మరి 2 అయింది కదా, 1 అయింది. ఇప్పుడు ఇచ్చేవాల్సింది మరి దీనికోసం కాలేదో మాకు తెలియదు. ఇది ఆగింది మాకు ఆగకుండా వెంటనే ఈ మాకు ఈ పెన్షన్ అందించడానికి కొంచెం సిద్ధం చేయండి. మేము రాలేము. కొంతమంది ముసలాళ్ళు కొంతమంది సన్ను కనబడని వాళ్ళు ఉన్నారు. కొంతమంది కాలు చేతులు రాని వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు మేమేమి రాగలం కానీ సచివాలంగా రాలేము. కనుక మీరే ఇది ఇంత ఇంతకి పంపించడానికి మా వాలంటీర్ మీద పంపిస్తారని మేము అడుగుతున్నాను. నా పేరు గుల్లెల నారాయణరావు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన రోజే ఓ పెన్షన్ ఎక్కాను, ఒక రేషన్ ఎక్కాను, ఇంటి దాకా రేషన్ చర్చిస్తా ఉన్నారు, ఇంటి దాకా వాలంటీర్లు పెన్షన్ చర్చిస్తా ఉన్నారు. ప్రతి ఒక్క సమస్య కానీ ఒక రేషన్ కార్డు లేకపోయినా ఒక కార్డు క్రీడింగ్ లేకపోయినా సచివాలయానికి వస్తేనే వెంటనే ఎడింగ్ చేస్తూ ఉన్నారు వాలంటీర్లు. ఈ జగన్మోహన్ రెడ్డి మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మరి వేరిచ్చే ఆర్గ్యుమెంట్ల వల్ల వేరిచ్చే కంప్లైంట్ వల్ల మాకు ఈరోజు పెన్షన్ ఆఫ్ చేశారు. మరి పెన్షన్ ఆఫ్ చేశారు. మరి ఇలాంటి నా సత్యనాగ కొడుకులు రేపు పొద్దున వారికి ఓట్లు పెట్టి మా చేతిలో ఆ ఓట్లు వేసి వారికి గెలిపిస్తే రేపు పొద్దున పీకలు కూడా కోసేస్తారు. అలాగా ఈ సత్యనాగ కొడుకులకు ఎవరికి మేము ఓటు వేయాము? మేము జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించుకుంటాము. జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించుకుంటాము. మాకు అభివృద్ధి చేసేటువంటి ఓటు వేసి గెలిపించుకుంటాము. ఈ నా సత్యనా కొడుకులకు పవన్ కళ్యాణ్ గాను చంద్రబాబు నాయుడు గాను ప్రజలు ఓటు వేయారు. ఇది మంత్రాన్ని గుర్తించుకోండి. వారు ఎన్ని కుళ్ళు కుశాంతరం పెట్టినా కానీ ఆవదు. వాడి అడుగులు నువ్వు అంచదొక్కడమే. జై భీమ్, జై జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్.